తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఆ దిశగా సక్సెస్ అవుతోంది. ఇప్పటికే పలు పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా ఆరిజాన్ లైఫ్ సైన్స్ తో 2000 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో 1500 కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచానికి మెడికల్ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి. माजी मंत्री हरीश राव कीलक व्याख्यलु चेशारु. कांग्रेस नेतलु कर्नाटकलो चेतुलेत्तेशारनि तेलंगाणलोनु ग्यारंटीलनु एत्तेस्तारन्नारु. इंका 100 रोजुलु कालेदनि आगुतुन्नामनि लेकपोते कांग्रेस नि चील्चि चेंडाडे वाळ्ळमन्नारु हरीश राव. मरोवैपु बीआरएस एंपीलु ढिल्लीलो लेकपोते तेलंगाणकु नष्टं जरुगुतुंदन्नारु आयन. ఈ నెలాఖర్లోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు వస్తాయన్నారు మంత్రి తుమ్మల. రైతుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ కృషి చేస్తోందన్నారు. 2 లక్షల రైతుల రుణమాఫీని దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు తుమ్మల. నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. రైతుల సాగు కోసం మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి వంకలు పెట్టిన కాంగ్రెస్ నేతలు రైతులకు నీళ్లు ఇవ్వకుండా తాత్సర్యం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు వస్తేనే నీళ్లు వదులుతారా అని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ శర్మలకు పిసిసి ఇవ్వడం సబబే అన్నారు కేవీపీ. అధిష్టానం అన్ని ఆలోచించే ఆమెకు ఏపీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టిందన్నారు. ఇప్పుడు కార్యకర్తల్లోనూ ఓ నూతనోత్సవం కనిపిస్తోందన్నారు కేవీపీ. శర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పునర్వైభవం సాధిస్తుందనే నమ్మకముందన్నారు. సీనియర్లు కూడా శర్మిలకు సహకరిస్తున్నారని తెలిపారు. ఏపీలో ఎల్లుండి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. సీఎం జగన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఒకప్పుడు ఏపీలో అంబేద్కర్ భావజాలం అవమానానికి గురైందని సీఎం జగన్ మాత్రం ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారన్నారు మేరుగ. గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే రేపు ఎన్టీఆర్ వర్ధంతి నాడు గుడివాడ నియోజకవర్గంలో రా కదలిరా సభను ఏర్పాటు చేసింది. టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా గుడివాడలో ఈ సభను ఏర్పాటు చేసింది. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా గుడివాడ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కూచినపూడిలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. రాక్షస పాలనను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం 3 తరాలు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. భావితరాల భవిష్యత్తు కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక అన్నారు. ఒక విజన్ కలిగిన చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు సత్యప్రసాద్. కృష్ణా జిల్లాలు కుప్పం చేరుకున్నాయి. హంద్రినివ కాలువ ద్వారా కుప్పం చేరాయి కృష్ణా జిల్లాలు. రామకుప్పం మండలం వర్ధికుప్పం దగ్గర గంగ పూజ చేసి కృష్ణా జలాలకు హారతిలిచ్చారు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నాయకులు. నదీ జలాలకు పూజ చేసి పొట్టేళ్లు బలి ఇచ్చారు స్థానికులు. 30 ఏళ్లుగా చంద్రబాబు నెరవేర్చని కోరిక సీఎం జగన్ తీర్చారన్నారు ఎమ్మెల్సీ భరత్. సచివాలయంలో ధరణిపై సమావేశం ముగిసింది. ఇప్పటి వరకు 119 లోపాలను గుర్తించిన కమిటీ పటిష్టమైన సాఫ్ట్వేర్ అవసరమని చెప్పింది. స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడంతో భూ సమస్యలు వస్తున్నాయని గుర్తించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ములుగు జిల్లాలో పర్యటించి మేడారం జాతర పనులను పరిశీలించారు మంత్రులు కొండ సురేఖ, సీతక్క. జంపన్న వాగులో స్నానఘట్టాలు, రోడ్లు, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరాపై అధికారులతో సమీక్షించారు మంత్రులు. ప్రజాభవన్ ఎదుట రాష్ట్ర డ్రైవింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు పంజాగుట్ట పోలీసులు. షకీల్ కొడుకు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు గుర్తించారు. రహీల్ పై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. దుబాయ్ లో ఉన్న రహీల్ ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖలో ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసానికి పాల్పడుతున్నారు మోసగాళ్లు. వాలంటీర్స్ కి కాన్ఫరెన్స్ కాల్ కలిపి లబ్ధిదారులను ట్రాప్ చేస్తున్నారు. పథకాలకు అర్హులు కాని వారిని టార్గెట్ చేస్తున్నారు. ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు పథకాలు వర్తింపజేస్తామని చీటింగ్ చేస్తున్నారు. అకౌంట్ లో నగదు వేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. ఇది నిజమేనని నమ్మిన వారి నుంచి లక్షలు కాజేస్తున్నారు కూడా. ఈ కేసులో పెద్దాపురానికి చెందిన దుర్గప్రసాద్ అనే యువకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా మోసాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు.
బ్యాంకు లో ఉన్న డబ్బులు కస్టమర్లకు తెలియకుండా వారి ఖాతా నుంచి ఖాళీ కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఖాతాదారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని యాదవనగర్కు చెందిన బండరాజు అనే వ్యక్తి ఎస్బీఐ బ్యాంక్ లో ధాన్యం అమ్మిన డబ్బులు తన ఖాతాలో దాచుకున్నాడు. అయితే రాజుకు తెలియకుండానే 100,000 రూపాయలు అతని ఖాతా నుంచి కట్ అయింది. అయితే తన మొబైల్ కి చివరిసారిగా 10,000 రూపాయలు కట్ అయినప్పుడు మెసేజ్ చూశాడు. దీంతో బ్యాంక్ అధికారులను నిలదీయడంతో తంబు వేసి నువ్వే డ్రా చేసుకున్నావు అని చెప్పడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు. పండుగ ముగియటంతో పల్లె నుంచి పట్నం బాట పట్టారు ప్రజలు. దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. టోల్గేట్ల దగ్గర ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ వచ్చే వైపు టోల్ బూత్లు ఎక్కువగా ఓపెన్ చేశారు నిర్వాహకులు. దీంతో NH-65 పై ఉన్నటువంటి 3 టోల్గేట్ల దగ్గర వాహనాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. ఖమ్మం పరిధిలో విజయ డైరీకి సంబంధించిన బిల్లులు పెండింగ్ పడడంతో పాల సెంటర్ల ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 15 రోజులకు పాడి రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికీ 45 రోజులుగా బిల్లులు రాలేదంటున్నారు. సుప్రీంకోర్టులో ఇవాళ ఫైబర్ నెట్ కేసు విచారణకి రాలేదు. జస్టిస్ త్రివేది మరో కోర్టులో బిజీగా ఉన్నందున చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై ఈ రోజు విచారణ జరగలేదు. త్వరలో విచారణ తేదీని వెల్లడిస్తామన్నారు జస్టిస్ అనిరుద్ధ బోస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో చోరీ జరిగింది. మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో 2 తులాల బంగారం 2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. మరోవైపు సీసీ కెమెరాల డీవీఆర్ ని ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఎత్తుకెళ్లారు. ఇవాళ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి. సెన్సెక్స్ 1628, నిఫ్టీ 460 పాయింట్లకు పైగా నష్టపోయాయి. 72,000 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. ఇండియన్ మార్కెట్లపై అమెరికా ఎఫెక్ట్ పడింది. యుఎస్ ఫెడరల్ బ్యాంక్ మార్చి నుంచి వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుందనే సంకేతాలతో ఇండియన్ మార్కెట్ పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇన్వెస్టర్లను నిరాశపరిచిన HDFC త్రైమాసిక ఫలితాలు. ప్రధాని మోదీ కేరళ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది. కొచ్చి పోర్టులో విస్తరణ పనులను ప్రారంభించారు మోదీ. నౌకాయాన రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మోదీ. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం విజయన్, కేంద్ర మంత్రి మురళీధరన్ హాజరయ్యారు. 10 ఏళ్ల క్రితం వరకు పోర్టుల్లో నౌకల నుంచి అన్లోడింగ్ కు చాలా సమయం పట్టేదన్నారు మోదీ. కానీ ఇప్పుడు సరుకు రవాణాతో పాటు అన్ని నౌకలు సులభంగా ప్రయాణం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భారత్ న్యాయయాత్ర చేపడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాగాలాండ్లో ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మెకో కుచుంగ్ అనే ప్రాంతంలో బైక్ రైడర్స్ ని పలకరించారు రాహుల్ గాంధీ. కేంద్రం తీరుపై విమర్శల దాడి చేస్తున్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య శ్రీరాముడు, రామభక్తులు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అవమానిస్తోందని విమర్శించారు. అందుకే కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారన్నారు అనురాగ్ ఠాకూర్. ఇవాళ అయోధ్యలో గర్భగుడికి చేరనున్నాడు బాలరాముడు. పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం చేస్తారు. రామ్లల్లా విగ్రహానికి నేత్రాలంకరణ చేయనున్నారు మోదీ. ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించి ఇప్పటికే కార్యక్రమాలు మొదలయ్యాయి. అయోధ్యలో జనవరి 22న రామాలయంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పలు రాష్ట్రాలు ఆ రోజున పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గోవాలో పాఠశాలలకు సెలవులు ఇవ్వగా యూపీ, గోవా, మధ్యప్రదేశ్లో ఆ రోజు మద్యం షాప్స్ ని మూసి ఉంచుతున్నారు. రవితేజ హరీష్ శంకర్ మధ్య ఉన్నటువంటి స్నేహం గురించి చెప్పనక్కర్లేదు. ఈ మధ్య ట్విట్టర్ లో రవితేజ ఓ ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరికి ఎవరిపై నెగిటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం దొరికేస్తారు. ఎవడన్నా పక్కోడి అపజయానికి సోలో డాన్స్ వేస్తే రేపు వాడి అపజయానికి గ్రూప్ డాన్సర్లు రెడీ అవుతారంటూ ట్వీట్ చేశారు రవితేజ. దీనికి హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ, అన్నయ్య యువర్ రైట్ అని మారుతున్న ఆడియన్స్ టేస్ట్ కి సర్దుకుపోవడం లేదా మొత్తం సర్దేసుకుని వెళ్లిపోవడం అంటూ రాసుకొచ్చారు హరీష్ శంకర్.